రాజకీయ కుట్రతో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో 11000 వైసీపీ మద్దతుదారుల ఓట్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మందల వెంకటశేషయ్య తెలిపారు. ఈ మేరకు విచారణ జరపాలని ఆయన స్పందనలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇక అర్హత లేకున్నా టీడీపీ మద్దతుదారుల ఓట్లను జాబితాలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపించారు. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసే చర్యనని తెలిపారు. ఎవరైతే అసలు వాటిని అప్లై చేసిన అవసరం ఎట్లా వచ్చిందో వాళ్ళ మీద చట్టపరమైన ప్రజాప్రాతినిధ్య చట్టం కింద చర్యలు తీసుకోవాల్సింది దీని మీద సమర్పించాలి. ఉదాహరణకి సార్, ఈ పర్సన్ సంబంధించి ఆల్రెడీ ఉన్నారు కనుక్కొని ఉంటే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్దతుదారులకి దాదాపు 11291 మంది ఓట్లను తొలగించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద కుట్ర పన్నారని చెప్పి సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఓటర్లకు సంబంధించి బిఎల్ఓలు డోర్ టు డోర్ తిరుగుతున్నారు. బిఎల్ఓల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అన్ని పార్టీకి సంబంధించి కూడా బిఎల్ఏగా ఒక ఏజెంట్ను కూడా ఆల్రెడీ పార్టీలు ప్రమోట్ చేసి ఇచ్చున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఓట్లను తొలగించమని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది. మేము అడిగేది ఏదైతే అసలు వీళ్ళెవరు, ఓటర్కి సంబంధం లేకుండా ఓటరు ఊళ్ళో లేరని చెప్పి వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? కాబట్టి ఎవరైతే ఆ విధంగా మాకు సంబంధించిన ఓటర్లని గ్రామంలో ఉన్నా కూడా గ్రామంలో లేరని చెప్పి ఆన్లైన్లో అప్లై చేసినటువంటి వారిపై సమగ్రమైన విచారణ జరిపి వారిపై ప్రజాప్రాతినిధ్యం చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి జిల్లా ఎస్పీ గారిని కూడా కోరడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము బయట పెట్టాం. వీటిపైన సమగ్రమైన విచారణ జరిపి ఎవరైతే ఆన్లైన్లో ఇట్లాంటి మోసాలకు పాల్పడ్డారో వారిని చట్టపరమైన